స్వాములు కిటికీలో నుంచి చూసి ఇంటికి వచ్చి తండ్రిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నేను కూడా మానేసుకున్నాను, శబరిమల వెళ్తా అని చెప్తున్నాడు. కానీ ఈ పిల్లవాడు చదువుకోలేదు, ఈ పిల్లవాడు తండ్రి చదువుకోలేదు. ఇద్దరు కూడా మూర్ఖులు అంటే మోటి వాళ్ళు, చదువు రాదు వాళ్ళకి. కానీ ఈ పిల్లవాడు తండ్రికి ఒక పీజీ చేసిన దగ్గర అంత సబ్జెక్ట్ ఉండదు, అంత సబ్జెక్ట్ ఉంది అయ్యప్ప గురించి వ్యతిరేకమైన సబ్జెక్ట్. ఇప్పుడు రోజుల్లో ఎట్లుందంటే స్వాములారా, మన తల్లిదండ్రులు 1 లక్ష రూపాయలు బైక్ కావాలంటే గురించేటట్టున్నారు. కానీ ఈ పిల్లవాడు ఏమి కోరుకోలేదు. ఏమడుగుతున్నాడు? పిల్లవాడు చెప్తా ఉంటే ఈ పిల్లవాడు తండ్రికి అయ్యప్ప అంటే అసలు పడదు, అయ్యప్ప అంటే వ్యతిరేకి. ఈ పిల్లవాడు తండ్రి ఏం చెప్తున్నాడు పిల్లవాడితో? ఎందుకని చెప్తున్నాను స్వాములారు, శబరిమల వెళ్ళాలంటే మన విజయవాడ కాదయ్యా, నువ్వు వెళ్ళడానికి శబరిమల వెళ్ళాలంటే చాలా కష్టాలు ఉంటాయి, నీకు చూస్తే 8 ఏళ్ళే నువ్వు చిన్నపిల్లవాడివి, శబరిమల వద్దు అని చెప్తున్నాడు. ఈ పిల్లవాడు వింటలేదు. ఈ పిల్లవాడికి తండ్రి ఏం చెప్తున్నాడు అంటే, ఎక్కడ లేని జనం చుట్టా జనమందరూ కూడా చుట్టూ చూడటానికి వస్తారు నాయన. అక్కడ మొక్కుకునే తక్కువ, తొక్కుకోవడం ఎక్కువ, నీకు చూస్తే 8 ఏళ్ళే శబరిమల వద్దు అని చెప్తున్నాడు. తెలుసా స్వాములారా, మొక్కుకోవడం తక్కువ, తొక్కుకోవడం ఎక్కువ. ఎక్కడ చూసినా కానీ లక్షల భక్తులు ఉంటారంట. జనవరి చుక్క అంటే తెలుసా స్వామి? జనవరి 14 తారీఖు మకర జ్యోతి, స్వాములందరూ కూడా జ్యోతి దర్శనానికి వస్తారు. అక్కడ మొక్కుకునే తప్పునైనా, తొక్కుకోవడం ఎక్కువ, నీకు చూస్తే 8 ఏళ్ళే శబరిమల వద్దు అని చెప్తున్నాడు. అయినా ఈ పిల్లవాడు వింటలేదు. ఈ పిల్లవాడికి ఇంకా ఏమి కష్టాలు ఉన్నాయో చెప్తున్నాడు స్వాములారా. 40 రోజుల పాటు వంటి పూట తిండి అంట, 40 రోజుల పాటు వంటి పూట తిండి అంట, 40 రోజుల పాటు వంటి పూట తిండి అంట. నేల మీద పడుకోవాలి, వాళ్ళకి చెప్పులు ఉండవు, నల్ల బట్టలు వేసుకుని సన్యాసులు తిరగాలి నాయన, మనకు అవసరమా వద్దు అని చెప్తా ఉంటే ఈ పిల్లవాడు ఏం చెప్తున్నాడంటే తండ్రికి, ఒక పూట తినాలి నాయన, నువ్వు బక్కగా అయిపోతావు అని చెప్తా ఉంటే ఈ పిల్లవాడికి, ఈ పిల్లవాడు తండ్రికి ఏం చెప్తున్నాడంటే, కడుపు నిండా తిండి ఉంటే అయ్యప్పగారాడు, తండ్రి వెంట లేదు,
పిల్లవాడు వినలేదు ఇద్దరు కూడా ఇంకా చాలా కష్టాలు ఉన్నాయని ఇంకా ఈ పిల్లవాడికి ఏం కష్టాలు చెప్తున్నారంటే పెద్ద పెద్ద కొండలంట పెద్ద పెద్ద అడవులంట పెద్ద పెద్ద కొండలంట పెద్ద పెద్ద అడవులంట పెద్ద పెద్ద పులులంట పెద్ద పెద్ద ఏనుగులంట పెద్ద పెద్ద పులులంట పెద్ద పెద్ద ఏనుగులంట పెద్ద పెద్ద కొండలు ఉన్నాయని చెప్తున్నారు స్వామల్లారా కొండలు అంటే అయ్యప్ప పడిమెట్లు 18 అమ్మవారి అష్టాదశ పీఠాలు 18 అసలు 18 అంటే ఏంటి స్వాములారా మీరు ఎన్ని సార్లు దీక్ష తీసుకున్నారు అనగానే నాది 10వ పడి నాది 18వ పడి నా 9వ పడి అసలు 18 అంటే మనలో ఉన్న దుర్గుణాలు కన్ను ముక్కు చెవి నోరు తమోగుణం రజోగుణం మనలో ఒక 18 సర్పగుణాలు కలిసి ఉంటాయట 18 అంటే మనలో ఉన్న దుర్గుణాలు
పిల్లవాడిని మార్చాల్సింది పోయి ఈ పిల్లవాడి తండ్రిని మార్చిందరు కూడా మాలేసుకొని శబరిమల వెళ్ళడం జరిగింది. ఓం శ్రీ స్వామి.